వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఎందుకు ఓడిపోయారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో మనకు తెలుసో తెలియకో కొన్ని తప్పులు జరుగుతాయి. అది వ్యక్తుల వల్ల కానివ్వండి, రకరకాల దీని వల్ల కానీ. కాబట్టి దాని వలన నేను మా ఓడిపోయింది కూడా చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయాను. కాబట్టి అది అంటే ఓడిపోవడానికి డైరీ కూడా ఒక కారణం అంట. డైరీ కారణం అని నేను ఎప్పుడు అనుకోను. కాకపోతే మా పార్టీ ఇంత పెద్ద పార్టీలో ఎక్కడో కొంతమంది చేసిన తప్పులు గాని, కొంతమంది చేసిన పొరపాట్లు గాని అవి నాకు నష్టం కలిగించవచ్చు. అంటే మీరు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారా? ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేదు, కానీ చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించలేకపోయాం అనేది వాస్తవం. అసలు పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏముంటాయి? అంటే పార్టీ ఓడిపోవడానికి రకరకాలైన కారణాలు ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడగటం, ఏదో చేస్తానని భ్రమలు కల్పించడం, దానివల్ల కొన్ని వర్గాలు పార్టీకి దూరం కావటం, వీటి వల్ల పార్టీకి నష్టం జరిగింది. కిలారి రోసయ్య గారికి నియోజకవర్గంలో అంత పట్టు లేకపోయినా గానీ ఎలా గెలిచారు? అంటే నేను అదే చెప్తుంది, కర్ణుడు చావుకు 100 కారణాలు ఉన్నట్టు కొన్ని ఒకసారి పరిస్థితులు అలా ఉంటాయి. కార్యకర్తల మీద అభిమానుల పైన దాడులు జరుగుతా ఉన్నాయి, వాటిని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఖచ్చితంగా, నేను ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వెళ్ళి ఊళ్ళో ఉంటున్న కారణం కూడా అదే. ఎందుకంటే రాష్ట్రంలో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారచ్చు, కానీ మా నియోజకవర్గంలో 25 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఇతర పార్టీలు గెలిచినాయి. కాబట్టి నా కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాకుంది. కాబట్టి నేను ఊళ్ళో ఉంటున్నా. ఖచ్చితంగా ఎక్కడైనా సరే నా మా కార్యకర్తలకు గనక ఇబ్బంది కలిగితే అక్కడ నేను ఉంటాను, ఖచ్చితంగా వాళ్ళని కాపాడుకుంటాను. మీరు ఓడిపోవటానికి మీ తమ్ముడు సురేంద్ర గారు కూడా ఒక కారణం అని చెప్పి అంటున్నారు. మీ తమ్ముడు వల్ల కూడా వ్యతిరేకత పెరిగిందంట. అంటే నేను చెప్పేది ఒకటే, నేను ఇందాకే చెప్పాను, కర్ణుడికి చావుకి 100 ఉంటాయో, అలాగే నా చుట్టూ ఉన్న మనుషులు కావచ్చు, లేదా నా పార్టీకి సంబంధించి కొంతమంది లీడర్ల నైతిక ప్రవర్తన కావచ్చు, వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, వీటన్నిటి మూలన కొంత నష్టం జరిగిందనే మాట వాస్తవం. లేకపోతే నేను ఆ మార్జిన్లో నేను ఓడిపోయానంటే ఎదుటాడి బలం వల్ల కాదు, మా వాళ్ళ వల్లే ఓడిపోయాను నేను, అంతే, కొద్దిమంది చేసిన తప్పుల వల్ల.